వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. నేను మా సెకండ్ పాప. మా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు మీ పాపని ఒకసారి చూపించని. సో చూపిస్తున్నాను. ఇది మా పేరు సెకండ్ పాప. దీని పేరు జస్మిత. హాయ్ చెప్పు. హాయ్. బై. హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్ లో మనం థర్డ్ ట్రిమిస్టర్ డైట్ అండ్ అలాగే థర్డ్ ట్రిమిస్టర్ కేర్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో నైన్త్ మంత్ వచ్చేసరికి ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో నైన్త్ మంత్ అంటే ఇంకా డెలివరీకి దగ్గరగా ఉంటాం కదా. సో నైన్త్ మంత్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఏం కేర్ తీసుకోవాలి అండ్ డెలివరీకి దగ్గరగా ఉంటాం కాబట్టి మన హాస్పిటల్ బ్యాగ్స్ లో ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి ఉండాలి, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? సో నైన్త్ మంత్ వచ్చేసరికి 33 వీక్స్ టు 36 వీక్స్ వచ్చేసి నైన్త్ మంత్ అండి. 33 వీక్ లో నైన్త్ మంత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నైన్త్ మంత్ స్టార్ట్ అవ్వగానే తెలుసు కదా, ఆల్రెడీ థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అవగానే మనకి కొంచెం ఎక్కువగా ఆయాసంగానే అలాగే హెవీగానే ఉంటుంది. ఈ నైన్త్ మంత్ లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే బేబీ వెయిట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చేసరికి. దాని వల్ల ఏంటి అంటే మనకి ఆ వెయిట్ వల్ల, ప్రెషర్ వల్ల కొంచెం మనకి పెయిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పొజిషన్ లో కూడా రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా. సో నైన్త్ మంత్ అండ్ అలాగే కొంతమంది కంటే నైన్త్ మంత్ ఎర్లీలోనే కొంచెం బాగా ఎక్కువగా హెవీగా ఉన్నట్టు ఉంటుంది. కొంతమందికి నైన్త్ మంత్ లాస్ట్ లోకి వచ్చేసరికి అలా ఉంటుంది. సో నైన్త్ మంత్ వచ్చేసరికి ఏదైనా కొంచెం హెవీగా అయితే ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. సో బేబీ అనేది తన పొజిషన్ లోకి కరెక్ట్ గా రావడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రెషర్ పడి కొంచెం ఆ హెవీనెస్ అది ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. సో చెప్పాను కదా 5 to 10 మినిట్స్ అలా ఉంటే కనుక అది ఫాల్స్ పెయిన్స్, పర్వాలేదు. సో మీకు 1 అవర్ దాటి 2 అవర్స్ ఆర్ దానికన్నా ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే కాంట్రాక్ట్ అయ్యి అలాగే కొంచెం ఫ్రీగా ఉండి అలా వస్తుంటే అవి లేబర్ పెయిన్స్. సో మీరు ఆ దాన్ని బట్టి మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ చేయండి. మీకు 2 అవర్స్ దాటి అలా పెయిన్స్ వస్తే మాత్రం కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళండి. సో మాక్సిమం డెలివరీ అనేది 36 వీక్స్ తర్వాత అయితేనే బెటర్ అండి. మన బేబీ అనేది 36 వీక్స్ కంప్లీట్ గా మన ఒంట్లో ఉంటేనే చాలా మంచిది. సో మన డెలివరీ అనేది మాక్సిమం 38 to 40 వీక్స్ మధ్యలో ఉంటుంది. సో 36 వీక్స్ తర్వాత 38 to 40 వీక్స్ లో డెలివరీ అయితే కొన్ని బెటర్. సో నైన్త్ మంత్ లో చెప్పాను కదా హెవీగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది అని చెప్పేసి. దానికంటే మీరు ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం లైట్ ఫుడ్ అనేది తీసుకోండి, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. చెప్పాను కదా బేబీ తన పొజిషన్ లో రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ హెవీగా ఉంటుంది. సో మీరు ఇంటర్వెల్స్ లో అంటే ఒకసారి కాకుండా కొంచెం టైం విడిచి కొంచెం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. కొంచెంగా ఫుడ్ తీసుకోండి. దానివల్ల ఏంటి అని అంటే మీరు ఒక్కసారిగా ఫుడ్ తీసుకోలేకపోతే కొంచెంగా తీసుకోండి. దానివల్ల మీకు అంత హెవీగా అయితే ఉండదు అండ్ అలాగే ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నైన్త్ మంత్ లో ఏంటి అంటే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మీరు డీప్ బ్రీత్ తీసుకుని దాన్ని వదులుతూ ఉండాలి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటి అంటే మీకు నైన్త్ మంత్ లో కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే డెలివరీ టైంలో మీరు పెయిన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ అయినప్పుడు పెయిన్స్ ఇవ్వాలి కదా మనం. సో అప్పుడు ఏంటంటే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇన్ అండ్ అవుట్ మీరు డీప్ బ్రీత్ తీసుకుని, ఫుల్ గా డీప్ బ్రీత్ తీసుకుని ఒక 4 సెకండ్స్ ఆపి మొత్తం ఫుల్ గా అనేది వదలాలి. సో దానివల్ల ఏంటంటే మీకు నైన్త్ మంత్ లో ఉండే ప్రెషర్, ఆ టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అండ్ అలాగే మీకు డెలివరీ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది. మాక్సిమం డెలివరీ అనేది చెప్పాను కదా 36 వీక్స్ తర్వాత అయితేనే బెటర్, 38 to 40 వీక్స్ లో మధ్యలో మన డెలివరీ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమేమి కావాలో ఇవన్నీ అయితే ముందుగానే చూసుకోండి. ఇక్కడ నా సజెషన్ ఏంటి అని అంటే మీరు బేబీకి ఏం కావాలో అవైతే ముందుగానే షాపింగ్ అది ఉంటుంది కదా, డ్రెస్సెస్ ఇలాంటివి తీసుకోవాలి కదా. సో అవేంటి అని అంటే ముందుగానే తీసేసుకోండి, తర్వాత మీకు తీసుకునే టైం ఉంటుందో లేదో తెలీదు. అండ్ ఇప్పుడైతే కరోనా టైం కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండండి. ఆ తర్వాత మళ్ళీ మీరు వెళ్ళలేరు కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళాలి. సో చూసుకోవడానికి అది ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ముందుగానే మీరు షాపింగ్ అనేది తీసుకోండి. ఏంటంటే బేబీ డ్రెస్సెస్ కావాలి అండ్ అలాగే మీకు ఫీడింగ్ నైటీస్ ఆర్ ఫీడింగ్ బ్రాస్ ఇలాంటివి కావాలి అండ్ అలాగే బేబీ బెడ్ కావాలి, బేబీ డైపర్ షీట్, బ్లాంకెట్స్, ఇంకా బేబీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కావాలి కదా, డైపర్స్, శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కావాలి కదా. సో షాపింగ్ అయితే మీరు ముందుగానే చేసుకోండి. అలాగే బేబీ వస్తుంది కాబట్టి బేబీ ఏ రూమ్ లో ఉంటుందో ఆ రూమ్ అనేది ముందుగానే నీట్ గా పెట్టుకోండి. మొత్తం క్లీన్ చేసి ఫుల్ డస్ట్ ఏమీ లేకుండా నీట్ గా అనేది ముందే చేసుకోండి. ఎందుకంటే కొంచెం డస్ట్ ఉన్నా సరే బేబీ స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కదా. సో ర్యాషెస్ అనేవి వస్తాయి. కొంతమందికి ఏంటంటే న్యూ బోర్న్ ర్యాషెస్ కూడా వస్తాయి. సో అదైతే మీరు కంగారు పడకండి. బట్
రూమ్ అనేది క్లీన్ గా పెట్టుకోండి అండ్ అలాగే హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా పెండింగ్స్ ఉన్నా ఏమైనా చేసుకోవాలి అనుకున్నా అది బేబీ రాకముందే చేసుకోండి బేబీ వచ్చిన తర్వాత అయితే ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అలాంటివి అయితే పెట్టుకోకండి ముందుగానే మీరు ఏమేం చేసుకోవాలో అవన్నీ అయితే మాక్సిమం 9th మంత్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయొద్దు మాక్సిమం ముందుగానే కొనుక్కోవడానికి ముందుగానే అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో 9th మంత్ వచ్చేసరికి బాగా ఫ్రీగా ఉండండి పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండండి మీకు కుదిరితే యోగా చేయండి కంపల్సరీగా అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనులన్నీ చేయండి మ్యూజిక్ వినడం పెయింటింగ్స్ వేయడం బుక్స్ చదవడం ఇలాంటివన్నీ చేయండి మీకు ఏదైతే బాగా ఇంట్రెస్టో మీకు ఏదైతే బాగా నచ్చుతుందో ఏం చేస్తే మీకు హ్యాపీగా ఉంటారో అవన్నీ కంపల్సరీగా చేయండి అండ్ ఇక్కడ ఒక హస్బెండ్స్ కి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ వైఫ్ తో టైం బాగా స్పెండ్ చేయండి సో మీ లిటిల్ ప్రిన్సెస్ ఆర్ లిటిల్ ప్రిన్స్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అన్ని అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి కానీ ఓవర్ గా ఏమీ ఎక్కువ చేయొద్దు వాళ్ళకి కావాల్సినవి ఏంటో ముందుగానే తీసుకుని రెడీగా ఉంచుకోండి సో ఇప్పుడు మనకి ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళాలి కదా హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఏమేమి కావాలి హాస్పిటల్ లో ఏం అలౌ చేస్తారు ఏం అలౌ చేయరు ఇవన్నీ అయితే మీకు ముందుగా తెలుసుకోండి అండ్ అలాగే మీకు ఒక షీట్ ఇస్తారు వాళ్ళు హాస్పిటల్ కి వచ్చే ముందు ఏమేం తీసుకురావాలో ఇలాంటి షీట్ ఇస్తారు అదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ షీట్ ఇవ్వకపోయినా నేను ఇప్పుడు చెప్తాను ఏమేం కావాలో అవైతే మీరు అన్ని చూసుకోండి సో మాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి పీస్ఫుల్ గా ఉండండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయండి వాకింగ్ అయితే అస్సలు వదలొద్దు 9th మంత్ లో కూడా హెవీగా ఉన్నా సరే కొంతసేపు అయినా సరే వాకింగ్ అనేది చేయండి ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ లో ఏమేమి ఉండాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ మీరు హాస్పిటల్ కి వెళ్లే ముందు ఏంటంటే హాస్పిటల్ లో ఒకసారి కనుక్కోండి ఏంటంటే అన్ని హాస్పిటల్స్ అన్ని అలౌ చేయరు వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని యూజ్ చేయమంటారు బయటవి అలౌ చేయనివ్వరు సో ఫస్ట్ మీరు హాస్పిటల్ అయితే ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఏమి ఇస్తారు అండ్ అలాగే ఏమేమి వద్దంటారు ఇవైతే కనుక్కుంటే మీరు ఏమేమి పట్టుకెళ్ళాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో నేనైతే ఫస్ట్ ఇన్ జనరల్ గా అన్ని చెప్తాను మీరైతే ఫస్ట్ అయితే హాస్పిటల్ లో ఒకసారి కనుక్కోండి ముందు ఫస్ట్ మనం సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఏదైనా హాస్పిటల్ లో 2-3 డేస్ అయితే ఉండాలి కదండి సో దానికి తగ్గట్టుగా మీరైతే ముందు అన్ని సర్దుకోండి సో నార్మల్ డెలివరీ అయితే 2 డేస్ మాక్సిమం 3 డేకి డిస్చార్జ్ చేస్తారు అండ్ అలాగే సి సెక్షన్ అయితే 4 డేస్ 3 డేస్ అనేది ప్యాకేజ్ 4th డే లో డిస్చార్జ్ చేస్తారు ఇన్ కేస్ బేబీకి కానీ మీకు కానీ ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా ఎక్స్టెండ్ అవుతుంది తప్ప లేదంటే 2-3 డేస్ అనేది సరిపోతుంది సో నార్మల్ డెలివరీ అయితే మాక్సిమం 3 డేస్ సి సెక్షన్ అయితే 4 డేస్ సో దానికి తగ్గట్టుగా మీరు మీ బ్యాగ్ అనేది సర్దుకోండి సో ఫస్ట్ బేబీకి ఏం కావాలో నేను ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ మన బేబీకి ఏంటి అని అంటే డ్రెస్సెస్ కావాలి కదా ముందు మన చిన్నప్పుడు అండ్ అలాగే కొంతమంది ఏంటి అంటే పుట్టిన వెంటనే బట్టలు వేయరు వేయకూడదు ఏదో సంథింగ్ చెప్తారు బట్ అలా కాదండి పుట్టిన బేబీకి వెంటనే బట్టలు వేయాలి వాళ్ళు మన ఉంగ్ లో ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటుంది కదా వాళ్ళకి అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అలాగే వెచ్చగానే ఉంచాలి వాళ్ళని ఎంత వీలైతే అంతవరకు వాళ్ళని కప్పి ఉంచడానికి ట్రై చేయండి ఆ డ్రెస్ అది వేయకుండా అయితే ఉండొద్దు సో ఫస్ట్ వాళ్ళకి డ్రెస్ కావాలి కాబట్టి డ్రెస్ చూసేద్దాం బాయ్ అయినా గర్ల్ అయినా సరే వాళ్ళకి ఈ 2-in-1 ఏదైతే యూస్ అయ్యేలాగా మీరు ఒక డ్రెస్ అనేది తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక బ్లూ డ్రెస్ ఒక పింక్ డ్రెస్ తీసుకోండి గర్ల్ అయితే పింక్ వేయచ్చు ఆల్ బాయ్ అయితే బ్లూ వేయచ్చు బట్ 2-in-1 గా మీకు యూజ్ అయ్యే తీసుకుంటే ఎవరు పుట్టినా గానీ వాళ్ళు వేయడానికి ఈజీగా ఉంటుంది సో గర్ల్ అయితే కనుక మనం పింక్ డ్రెస్ యూజ్ చేయండి ఆర్ బాయ్ అయినా ఇది 2-in-1 గా యూస్ అవుతుంది కాబట్టి ఎలా అయినా పర్వాలేదు సో మీరు దాన్ని బట్టి మీరు డ్రెస్ అనేది తీసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే కంపల్సరీగా డ్రెస్ తర్వాత వాళ్ళకి గ్లౌజెస్ అండ్ అలాగే క్యాప్ సాక్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి అస్సలు చెప్పాను కదా వెచ్చగా ఉంచాలని చెప్పాను కదా సో వాళ్ళకి సాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సాక్స్ వేయండి కాల్కి అండ్ అలాగే చేతులకి గ్లౌజెస్ వేయండి చేతులకి గ్లౌజెస్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళకి పుట్టిన వెంటనే కూడా పిల్లలకి నెయిల్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయండి చాలా షార్ప్ గా ఉంటాయి కూడా మొత్తం గీసుకుంటూ ఉంటారు ముఖం మీద అది మా పాప అయితే అలాగే గీసుకుంది మొత్తం ముఖం అంతా రెడ్ గా అయిపోయింది సో వాళ్ళకి కంపల్సరీగా మీరు గ్లౌజెస్ అనేవి కంపల్సరీ వేయాలి మీకేమైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే నెయిల్ కట్టర్ కూడా తీసుకెళ్ళండి చిన్న నెయిల్ కట్టర్ బేబీకి బట్ జాగ్రత్తగా నెయిల్స్ తీయాలండి ఎందుకంటే పుట్టిన బేబీ అయినా సరే వాళ్ళకి పెద్ద పెద్ద నెయిల్స్ ఉంటాయి షార్ప్ గా ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయిల్ కట్టర్ తీసుకెళ్ళండి జాగ్రత్తగా కట్ చేయండి నెయిల్స్ ని అండ్ కంపల్సరీగా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక క్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా బుర్ర పెరిగిపోతుంది హెడ్ పెరుగుతుంది కొంచెం వేయాలి అని చెప్పి సో అలా కాకపోయినా వాళ్ళకి వెచ్చగా ఉంచాలి కాబట్టి మీరు క్యాప్ అనేది కంపల్సరీగా కావాలి క్యాప్ అనేది కూడా తీసుకోండి
అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి మొత్తం కప్పడానికి ఒక టవల్ కావాలండి. టవల్ అంటే మీరు ఇలా హెడ్ ఉన్న టవల్ తీసుకోండి. ఇలా హెడ్ ఉన్నది ఏంటంటే వాళ్ళకి హెడ్ బెంచ్ వేయొచ్చు. ఇలా హెడ్ వేసి మొత్తం ఇలా కప్పొచ్చు, బేబీని ఇలా కప్పొచ్చు. సో హెడ్ ఇలా హెడ్ ఉన్న టవల్ తీసుకోండి. దానివల్ల ఏంటంటే మొత్తం బేబీ అనేది ఫుల్ గా కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డైపర్స్ యూజ్ చేసే వాళ్ళు డైపర్స్ తీసుకోండి. డైపర్స్ అంటే నార్మల్ డైపర్స్ కాదు, న్యూ బోర్న్ డైపర్స్ ఉంటాయి. న్యూ బోర్న్ కి స్పెషల్ గా న్యూ బోర్న్ డైపర్స్ అని ఉంటాయి, అవే తీసుకోండి. నార్మల్ డైపర్స్ అయితే అసలు తీసుకోవద్దు. సో నా సజెషన్ ఏంటి అని అంటే డైపర్స్ అనేది కంప్లీట్ గా వేయొద్దండి. హాస్పిటల్లో ఒకవేళ డైపర్స్ వేయమంటే వేయండి, అది హాస్పిటల్లో అడగండి. బట్ ఇన్ కేసు పర్వాలేదు అని అంటే కంప్లీట్ గా అయితే మనం డైపర్స్ లో ఉంచొద్దు. 10-24 అవర్స్ అలా డైపర్స్ లో ఉంచొద్దు. కొంతసేపు అయినా డైపర్ ఫ్రీగా ఉంచండి. మీరు అది చెక్ చేసుకుంటూ ఉండండి. డైపర్స్ వేసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కదా, సో ర్యాషెస్ అనేవి వస్తాయి. కంపల్సరిగా మీ దగ్గర ఒక ర్యాష్ క్రీమ్ అనేది కంపల్సరిగా పెట్టుకోండి. న్యూ బోర్న్ బేబీకి కంపల్సరిగా న్యూ బోర్న్ ర్యాషెస్ అన్నా వస్తాయి. అలాగే మరి డైపర్స్ వేయడం వల్ల డైపర్ ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. సో కంపల్సరిగా మీ దగ్గర ర్యాష్ క్రీమ్ అనేది పెట్టుకోండి. మీ బేబీకి మీరు ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని అనుకుంటే అవి కూడా తీసుకున్నారండి. నేనైతే జాన్సన్ అండ్ జాన్సన్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. మీకు ఏమైనా వేరే ప్రోడక్ట్స్ నచ్చితే, లైక్ హిమాలయ కానీ మా అమ్మాయితో వేరే ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చితే అవి తీసుకెళ్ళండి. బట్ ఏంటి అని అంటే షాంపూస్ పౌడర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయదు. నాకు తెలిసి ఫస్ట్ డేస్ లో ఓన్లీ స్పాంజ్ బాత్ చేస్తారు. సోప్స్ అవి కూడా పెద్ద యూజ్ చేయరు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సోప్స్ పట్టుకెళ్ళండి, లేదంటే సోప్స్ కూడా యూజ్ చేయరు. ఓన్లీ స్పాంజ్ బాత్ చేస్తారు. హెయిర్ వాష్ కూడా స్పాంజ్ బాత్ చేస్తారు, ఓన్లీ ప్యూర్ వాటర్ తోనే చేస్తారు. ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే ఫస్ట్ 2-3 డేస్ యూజ్ చేయరు. మరి మీరైతే అది డాక్టర్ ని కనుక్కొని మీరు అది కన్సల్ట్ చేయండి. బట్ ఒకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. బేబీకి ర్యాషెస్ వచ్చినా మీరు ర్యాష్ క్రీమ్ యూజ్ చేయకపోయినా ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే హెయిర్ కి ఆయిల్ అనేది పెట్టచ్చు. ఇది హెయిర్ కి ఆర్ బేబీకి రెండింటికి యూజ్ చేసేటప్పుడు ఒక ఆయిల్ అనేది పట్టుకెళ్ళండి. అండ్ అలాగే క్రీమ్ కూడా పట్టుకెళ్ళండి. క్రీమ్ దేనికి అంటే చెప్పాను కదా, ర్యాషెస్ వస్తాయి. అండ్ అలాగే కొంచెం డ్రైగా మీ సీజన్ బట్టి డ్రై అవుతుంది కాబట్టి ఆ సీజన్ బట్టి మీరు క్రీమ్ అనేది కూడా యూజ్ చేయండి. క్రీమ్ కూడా పట్టుకెళ్ళండి. ఇంకా డ్రెస్ గురించి చెప్పాను కదా, ఆ డ్రెస్సెస్ కూడా మీరు సీజన్ బట్టి దాన్ని చూస్ చేసుకోండి. ఒకవేళ సమ్మర్ అయితే కాటన్ ని ప్రిఫర్ చేయండి, ఆర్ వింటర్ లేకపోతే రెయినీ సీజన్ అయితే ఉలెన్ క్లాత్స్ కానీ బనియన్ క్లాత్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. మీరు ఏది తీసుకెళ్ళినా సరే, బేబీకి ఏమి కొన్నా సరే అదైతే ఫస్ట్ స్మూత్ గా ఉండేలాగా, మెత్తగా ఉండేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుందని చెప్పాను కదా. కొంచెం హార్ష్ గా ఉన్నవి, ఏమైనా పెద్ద పెద్ద డిజైన్స్ ఉన్నవి ఇలాంటివి అయితే వద్దు. స్మూత్ గా ఉన్న క్లాత్ ని మీరు బేబీకి ప్రిఫర్ చేయండి. చాలా మంది ఏంటి అంటే ఫస్ట్ ఓల్డ్ క్లాత్స్ వేస్తారు, న్యూ క్లాత్స్ అనేవి వేయరు. కొంచెం మందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, సో ఓల్డ్ క్లాత్ ని ఫస్ట్ వేస్తారు. ఎవరైతే పాత బట్టలు వేయాలి అని అనుకుంటున్నారో అవన్నీ ముందుగానే మీరు హాట్ వాటర్ లో వాష్ చేసుకుని పెట్టుకోండి. డైరెక్ట్ గా అయితే ఎప్పుడు వేయొద్దండి, ఫస్ట్ హాట్ వాటర్ లో బాగా వాష్ చేసి ఆ తర్వాతే బేబీకి మీరు వేయండి. ఏదైనా కాదు, పాత బట్టలు అనే కాదు, మీరు బేబీకి ఏమైతే యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఫస్ట్ వాష్ చేసి వేస్తే అది చాలా మంచిది. బేబీకి వేసేది కూడా కింద వేస్తారు కదా, అది కూడా చాలా మెత్తగా ఉండాలండి, కంఫర్ట్ గా ఉండాలి. హాస్పిటల్లో బెడ్స్ అనేవి కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అది కూడా చూసుకోండి మీరు. ఇప్పుడు మెత్తని బెడ్షీట్ అనేది బేబీకి ఉండాలి. సో ఇది ఇప్పుడు ఇలా మెత్తగా ఉండేది స్మూత్ క్లాత్ అనేది తీసుకోండి, మెత్తగా ఉండే బెడ్షీట్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బేబీని క్యారీ చేయడం కూడా అందరికి రాదు కదా, మెయిన్లీ జెంట్స్ కి అంత త్వరగా రాదు. వాళ్ళు చిన్న బేబీ కదా, సో క్యారీ చేయలేరు. ఇప్పుడు ఇలా బెడ్ బేబీ బెడ్ అనేది తీసుకోండి, ఇలాంటి బేబీ బెడ్ అనేది తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఇందులో బేబీని పెట్టేసి మీరు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు ఇందులో పెట్టినా కూడా మీరు దీంట్లో కూడా ఒక బెడ్షీట్ ఏమైనా వేసి మెత్తగా ఉండేలాగా వాళ్ళ బెడ్షీట్ వేసి అప్పుడు బేబీని అనేది ఇందులో పడుకోబెట్టండి. సో ఇది కూడా బేబీ తీసుకోండి, కంపల్సరీగా యూజ్ అవుతుంది మీకు. క్యారీ చేయడానికి అది బాగా మీకు ఈజీగా ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు బేబీని అనేది క్యారీ చేయడానికి మీకు ఫ్రీగా ఉంటుంది. నేను చెప్పాను కదా నేను డైపర్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పి. సో ఒకవేళ మీరు డైపర్ ఫ్రీగా ఉంటుంటే ఇదైతే డైపర్ షీట్, మీరు బేబీని ఇదైతే డైపర్ షీట్ చూడండి. బేబీని దీని మీద పడుకోబెట్టేస్తే మీకు ఒకవేళ యూరిన్ పాస్ చేసినా ఏం కాదు, వెనకాల ఏమీ తడవదు. సో డైపర్ షీట్ అనేది ఒకటి తీసుకోండి. మీరు ఇది బేబీని ఇలా పడుకోబెట్టేసినా గానీ ఏం కాదు, ఏం ఫ్రీగా ఉంటుంది. ఏమైనా
బేబీ మోషన్ పాస్ చేసినప్పుడు ఏంటంటే మీరు బేబీని డైరెక్ట్ గా వాటర్ లో అయితే కడగొద్దండి, అలా కడగకూడదు. చెప్పాను కదా బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, సో డైరెక్ట్ గా వాటర్ లో కూడా కడగొద్దు. ఏంటంటే మీరు కాటన్ క్లాత్ మెత్తగా ఉండే కాటన్ క్లాత్ యూజ్ చేయండి. ఒకవేళ మీరు క్లాత్ కాదు అంటే బేబీ వైప్స్ ఉంటాయి, నేనైతే అన్ని జాన్సన్ అండ్ జాన్సన్ యూజ్ చేశానండి. మీరైతే మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే యూజ్ చేసుకోండి. సో బేబీ వైప్స్ ఉంటాయి, ఇవి చాలా స్మూత్ గా ఉంటది. సో బేబీకి మీరు మోషన్ పాస్ చేసినప్పుడు అయితే దీంతో క్లీన్ చేయొచ్చు. సో ఇలాంటివి కూడా ఒకటి తీసుకోండి, మీకు సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే నేను బేబీ కోసం అన్ని చెప్పాను. మీరు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసుకోండి. కొన్ని కొన్ని హాస్పిటల్లో ఏంటి అని అంటే ఫోటో షూట్ కూడా అలౌ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ బేబీని తీసుకురాగానే ఎలా ఉంటుంది ఏంటంటే ఫోటోస్ కూడా తీసుకోవడానికి అలౌ చేస్తున్నారు. సో మీకు అలా అలౌ చేస్తే ముందుగానే మీరు క్యామ్ అనేది పట్టుకెళ్ళండి. క్యామ్ పట్టుకెళ్తే తెలుసు కదా బ్యాటరీస్ అనేవి చూసుకోండి, ఎక్స్ట్రాగా బ్యాటరీస్ కూడా క్యారీ చేయండి. మీ ఫోటో షూట్ ఇంట్రెస్ట్ ఉంటే క్యామ్ కూడా పట్టుకెళ్ళండి. సో క్యామ్ తో ఫోటోస్ తీసినా ఆర్ మీరు మొబైల్ లో ఫోటోస్ తీసినా ఫ్లాష్ అనేది బేబీ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే బేబీ ఐస్ కూడా చాలా డెలికేట్ గా ఉంటాయి కదా, ఆ ఫ్లాష్ అనేది బేబీ ఐస్ లో పడితే దానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని కొన్ని కేసెస్ లో కళ్ళు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది, చాలా రిస్క్. సో ఫ్లాష్ అనేది మాత్రం ఆన్ చేయకండి అసలు. మీరు కెమెరా గానీ మొబైల్ గానీ ఏది తీసుకెళ్లినా గానీ ఫ్లాష్ అనేది కూడా ఆన్ అవ్వకుండా చూసుకోండి. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను, ఇవన్నీ వచ్చేసి బేబీకి. సో ఇప్పుడు మదర్ కూడా కొన్ని కావాలి కదా, మదర్ కి ఏం కావాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మదర్ కి ఏంటంటే ఫీడింగ్ నైటీస్ ఆర్ కుర్తీస్ కావాలి కదండి. సో ఫస్ట్ మీరు ఫీడింగ్ ఇవ్వడానికి వీలుగా నైటీస్ ఆర్ కుర్తీస్ మీకు ఏదైతే కంఫర్ట్ గా ఉంటుందో అది తీసుకోండి. ఒకవేళ కుర్తీస్ తీసుకునేటట్లయితే లూజ్ గా ఉంటే కుర్తీస్ తీసుకోండి, టైట్ గా ఉండవు అయితే తీసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్ ఆర్ కుర్తీస్ తీసుకోండి అండ్ అలాగే నర్సింగ్ బ్రాస్ తీసుకోండి. సో డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో శానిటరీ నాప్కిన్స్ తీసుకోండి, అది కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి చాలా ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, సో శానిటరీ నాప్కిన్స్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి, అది కొంచెం ఎక్కువ అమౌంట్ లో అయితే పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక శానిటైజర్ అయితే తీసుకోండి, ఇదైతే బేబీ కోసం అండ్ అలాగే మదర్ కోసం కూడా. ఎప్పుడు బేబీని ఎవరు గానీ ఎవరు టచ్ చేసినా గానీ ఎవరు ఎత్తుకోవడానికి తీసుకున్నా గానీ ఫస్ట్ అయితే శానిటైజర్ ని యూజ్ చేసి తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే బేబీకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. సో శానిటైజర్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి మదర్వి అండ్ అలాగే మీకు మీకున్న స్కాన్ రిపోర్ట్స్ అవి ఉంటాయి కదా, స్కాన్ రిపోర్ట్స్ అండ్ అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని కంపల్సరీగా పట్టుకెళ్ళండి. మీకు ఏవైతే టాబ్లెట్స్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ టాబ్లెట్స్ అన్ని కూడా మర్చిపోకుండా పట్టుకెళ్ళండి. సో చూసారు కదా మదర్ కి అయితే స్కాన్ రిపోర్ట్స్ అండ్ అలాగే ఫీడింగ్ నైటీస్ కుర్తీస్ శానిటరీ నాప్కిన్స్ నర్సింగ్ రాసి ఇవన్నీ అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే ఈ పీరియడ్ అయితే కరోనా ఉన్న పీరియడ్ కదండి, సో దానికైతే మీరు కంపల్సరీగా శానిటైజర్స్ తీసుకోండి. ఎక్కువ ఎవరిని అయితే అలౌ చేయొద్దు హాస్పిటల్స్ లో, చిన్నపిల్లలని అయితే అలౌ చేయరు, బట్ అవుట్ సైడర్స్ ని కూడా మీరు ఎక్కువ అయితే అలౌ చేయొద్దు. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీ కదండి, కొంచెం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, త్వరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఒక్కరిద్దరే అలౌ చేయండి, ఎక్కువ మంది అయితే ఎప్పుడు రూమ్ లో ఉండొద్దు, మాక్సిమం ఒకరిద్దరితోనే చూసుకోండి. అండ్ అలాగే మాస్క్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఎవరైతే బేబీతో ఉన్నారో అండ్ అలాగే ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా జాగ్రత్తగా ఉండండి. బేబీ దగ్గర ఎప్పుడు బేబీని ఎత్తుకున్నా టచ్ చేసినా గానీ శానిటైజర్ యూజ్ చేసి అప్పుడే బేబీని తీసుకోండి. ఇంకా మీతో హాస్పిటల్లో ఉండే వాళ్ళు అండ్ అలాగే వచ్చి వెళ్లే వాళ్ళు అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కావాల్సినవన్నీ తీసుకోండి. టూత్ పేస్ట్ అండ్ అలాగే టంగ్ క్లీనర్స్ ఇవన్నీ అయితే తీసుకోండి. మీ మొబైల్ ఇంపార్టెంట్ కదా, సో మొబైల్ మర్చిపోకండి అండ్ అలాగే చార్జెస్ కూడా ఇంపార్టెంట్ కదా, చార్జెస్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ శారీస్ గానీ డ్రెస్సెస్ గానీ వాళ్ళు పెట్టుకోండి అండ్ టవల్స్ పెట్టుకోండి. హాస్పిటల్లో ఉంటాయో లేదో తెలియదు కదా, సో బ్లాంకెట్స్ కూడా పెట్టుకోండి. సీజన్ బట్టి ఒకవేళ వింటర్ ఆర్ రెయిన్ సీజన్స్ అయితే బ్లాంకెట్స్ అవసరం అవుతాయి కదా, సో బ్లాంకెట్స్ కూడా పెట్టుకోండి. అలాగే బేబీకి వేరేగా మీకు వేరేగా మదర్ కి వేరేగా ఉండే వాళ్ళకి వేరేగా సోప్ అనేది పెట్టుకోండి, క్రీమ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనీ యూజ్ చేస్తారు కదా, అన్ని కార్డ్స్ ఏ మాత్రం ఉంచుకోకండి, కొంచెం మనీ కూడా తీసుకెళ్ళండి. మనీ కూడా ఉంచుకోండి దగ్గర, ఓన్లీ కార్డ్స్ అయితే ఒకటే కాదు, మనీ కూడా దగ్గర ఉంచుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే మీ దగ్గర ఉంటారో వాళ్ళకైతే వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ టవల్స్ బ్లాంకెట్స్ ఇవన్నీ పెట్టుకోండి. మీ అందరికీ కావాల్సిన టూత్ పేస్ట్ బ్రష్ సోప్స్ కూమ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోండి. మనీ అయితే ఓన్లీ కార్డ్స్ యూజ్ చేయదండి, కొంత మనీ కూడా లిక్విడ్ క్యాష్ కూడా మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫోన్స్ ఇంపార్టెంట్ కదా, ఫోన్స్ పెట్టుకోండి, చార్జెస్ కూడా పెట్టుకోండి. అండ్ అలాగే మదర్స్ ఎవరైతే ఉన్నారో డెలివరీ అయిన వెంటనే ఫోన్ అయితే ఎక్కువగా యూజ్ చేయదండి, ఫోన్ ఎక్కువగా వాడద్దు.
సో అండ్ ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడండి బట్ మీతో ఉన్న వాళ్ళని వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉండమనండి బట్ మీరైతే ఎక్కువ ఫోన్ యూజ్ చేయొద్దు సో ఇది ఫ్రెండ్స్ ఇన్ జనరల్ గా అయితే చెప్పాను నేను ఏమేమి కావాలో అవన్నీ పట్టుకెళ్ళాను మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రాగా ఏమైనా పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళండి కొన్నిసార్లు ఏంటంటే మదర్స్ మ్యూజిక్ వినాలనుకుంటారు డెలివరీ ముందు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి కూడా మ్యూజిక్ కి సంబంధించి ఏమైనా తీసుకెళ్ళండి సిడీస్ కానీ లేకపోతే ఫోన్ లో కానీ ఏమైనా పట్టుకెళ్ళండి ప్లెజెంట్ గా ఉండండి టెన్షన్ అయితే పడద్దు అసలు మీరు ఎంత ఫ్రీగా ఉంటారో అంత బాగా జరుగుతుంది సో ఎప్పుడు టెన్షన్ అయితే పడద్దు సో టెన్షన్ పడద్దు పడద్దు అన్నా గానీ వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది సో ఆ టెన్షన్ అయితే తీసుకోవద్దు మీ హస్బెండ్ దగ్గరగా ఉండమనండి సో టెన్షన్ పడకుండా ప్లెజెంట్ గా ఉండండి హ్యాపీగా ఉండండి సో ప్రిన్సెస్ అయితే త్వరగా వచ్చేస్తారు కాబట్టి వెయిట్ చేస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండండి ఎక్కువైతే ఆలోచించొద్దు హ్యాపీగా ఉండండి సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్.